దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్వతంత్ర సమర యోధులకు అమరవీరులై స్వతంత్రం సాధించిన వారి కుటుంబ సభ్యులకందరికీ కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఈ దేశ ప్రజలు తెల్ల దొరల చేతిలో బందీలై స్వేచ్ఛను కోల్పోయి బానిసలుగా బతుకుతున్న సందర్భంలో ఈ దేశ ప్రజలకు స్వతంత్రం ఒక్కటే పరిష్కారం ఆ స్వతంత్రం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఒక వేదిక కావాలి ప్రజల యొక్క అవసరాలు ప్రజా సమస్యల పరిష్కారం దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అవతరించింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతను కాపాడడంలో ముందు వరుస నిలబడి ఆదర్శవంతంగా పనిచేస్తున్న మహాత్మా గాంధీ గారిని అతివాదులు మతవాదులు పొట్టన పెట్టుకున్నారు అయినా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతాన్ని దేశ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎప్పుడూ మర్చిపోలేదు మహాత్మా గాంధీ గారు బలిదానమైన వారిచ్చిన స్ఫూర్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ శ్రేణులు కొనసాగిస్తూనే ఉన్నారు వారికి అందించే ఘనమైన నివాళి వారిచ్చిన స్ఫూర్తిని కొనసాగించడమే వారి దేశ ప్రజల కోసం పల్లెలే పట్టుకొమ్మలు ఈ దేశానికని వారు ఏదైతే చెప్పినరో వారి ఆదేశాలను వారి ఆలోచనను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొనసాగించి అదేవిధంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు సమూలమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు సముచితమైన స్థానం కల్పించి మన దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన పాకిస్తాన్ పీక అనిచి మనతో పోటీ పడితే ఆ దేశంలో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం పనిచేసింది దేశ సమగ్రతను కాపాడడంలో ముక్కవోని ధైర్యంతోని పరిపాలనను చేస్తూ విదేశీ శక్తులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడినందుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రాణాలను కూడా ఆ శక్తులు బలిగొన్నాయి అయినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రోజు కూడా ధైర్యాన్ని కోల్పోలే అయినా ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశ సరిహద్దుల్లో కంచేసి కాపాడడానికి ఈ దేశం యొక్క పునాదులు దళితులు గిరిజనులు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఆ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూనే ఉంది వారిని బలిగొన్న వెనక్కి తగ్గకుండా గాంధీ కుటుంబం దేశం తీవ్రమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో రాజీవ్ గాంధీ గారు వచ్చి ఈ దేశ ప్రజల కోసం గాంధీ వారసత్వంగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలబడమే కాదు అవసరమైతే మా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ముందు వరుసలో నిలబడి రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ అభ్యున్నతిలో కృషి చేసినారు ఇవాళ ప్రపంచ దేశంలోనే సాంకేతిక నిపుణులు ఐటీ నిపుణులు వచ్చిండ్రంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి
పారదర్శకవంతమైన పరిపాలనను అవినీతి రహిత పరిపాలనను అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సమూలమైన మార్పులో శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన రాజీవ్ గాంధీ గారిని ముష్కరులు బలిగొన్నారు. వారి ప్రాణాలను కూడా విదేశీ శక్తుల కుట్రతోటి రాజీవ్ గాంధీ గారి ప్రాణాలను కూడా బలిగొన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ధైర్యాన్ని కోల్పోలే. పుట్టెడు దుఃఖంతో ఇద్దరి చిన్న పిల్లల్ని అత్తను కోల్పోయి భర్తను కోల్పోయి దేశం నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో ఇక ఈ దేశానికి నాయకత్వమే లేదు, బలమైన నాయకత్వం లేని భారతదేశం మీద దాడి చేయొచ్చు అని శత్రు దేశాలు సంబరపడుతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చారు. నేనున్నాను దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ వారసత్వంగా అవసరమైతే ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి యూపీఏ ప్రభుత్వంలో పేదలను ఆదుకోవడానికి పేదల ఆకలి తీర్చడానికి ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలి, చదువుకుంటేనే అభ్యున్నతి వస్తుంది, పెద్దలు చెప్పినట్టు చదువు రాని వాడు వింత పశువు అనేదైతే అన్నారో అందుకే పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అదేవిధంగా పేదలకు పని కల్పించడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు తెలియకుండా కొద్ది మంది పెద్దలకు పెట్టుబడిదారులకే సమాచారం అందుబాటులో ఉన్న సందర్భంలో పారదర్శకమైన పరిపాలనను అందించడమే కాదు అందిస్తున్నామన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలని సమాచార హక్కు చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు. ఎన్నికలలో సరళీకృతమైన విధానాలను తీసుకొచ్చి ప్రజలు ఓటేసుకునే హక్కును స్వేచ్ఛను కల్పించి చట్టసభలల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని మహిళా రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యసభలో ఆమోదింపజేసి లోక్సభలో పంపిస్తే భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మహిళా వ్యతిరేక భావజాలం ఉన్న బీజేపీ ఈరోజు మహిళా రిజర్వేషన్లను చట్టసభలలో తొక్కిపెట్టాను. ఏదేమైనా రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడి స్థానిక సంస్థల మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చి ఇవాళ సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మున్సిపల్ మేయర్సు, కార్పొరేషన్లో మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్స్ అవుతున్నారు అంటే మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి వారి నాయకత్వాన్ని బలోపేతం చేసింది, అవకాశం కల్పించింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. అయితే దాని 50% తెలంగాణ రాష్ట్రమే. మొట్టమొదట ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి గారు మహిళా రిజర్వేషన్లను 33% నుంచి 50% పెంచడం జరిగింది. ఇవాళ మహిళలు అత్యధికంగా స్థానిక సంస్థల చట్ట సభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నది అంటే అది తెలంగాణలోనే శ్రీకారం అయింది. 2011-12 మన పెద్దలు జానారెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ విధంగా దేశ సమగ్రతను, దేశం యొక్క సమైక్యతను, దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అని 10 సంవత్సరాలు యూపీఏ పరిపాలనలో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి కానీ రాష్ట్రపతి పదవిని కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి లేకపోతే మంత్రి పదవిలోనూ వేటిని స్వీకరించకుండా చట్టసభలలో సభ్యులుగా ఉండి కూడా మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని, ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రులు, రాష్ట్రపతులుగా నియమించి దేశాన్ని కాపాడడానికి దేశానికి బలమైన నాయకత్వాన్ని మేధావులను అందించిన నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు.